కోమలి విశ్వాసంబును పాములతో చెలిమి అన్యభామల వలపు వేముల తీయదనంబును భూమీసుల నమ్మికలను బొంకురసుమతి. అద్భుతములైనటువంటి పద్యాలు, అనుభవసారంగా అందించినటువంటి పద్యాలు ఇవన్నీ. కానీ కొన్ని మామూలుగా లోకంలో ఇవాడ మనం వింటే ఏమిటి ఇలా రాశారు అని తేలిగ్గా కొట్టిపారేయదగిన విషయాలు కావివి. స్త్రీని నమ్మవద్దు అని శాస్త్రం చెబుతుంది, సుమతి శతకారుడు కూడా నమ్మొద్దనే చెబుతున్నాడు. నమ్ముతున్నదిగా నమ్మి ఏ విషయం పెడితే ఆ విషయం వాళ్ళకు చెప్పారనుకోండి, ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ తాగదని సామెత, మర్నాటికల్లా టముకవుతుంది. అందువలన స్త్రీని ఎప్పుడూ కూడా విశ్వాసంలోకి తీసుకోకూడదు. అలాగే పాములతో ఎప్పుడూ స్నేహం చేయకూడదు. పామే కదా బాగా ఉందని చెప్పి ముద్దు పెట్టుకుంటే కాటేస్తుంది, పాములతో స్నేహము పనికిరాదు. అలాగని భార్యయందు ప్రేమ ఉండొచ్చు, కానీ ఇతర స్త్రీల యందు వ్యామోహాన్ని కనుక పెంచుకుంటే అది కూడా ప్రమాదమే. వ్యాప తీయగా ఉంటుంది అని అనుకోవడం ఎంత తెలివి తక్కువతనమో అంత తెలివి తక్కువతనం పై చెప్పినటువంటి విషయం. ఎప్పుడూ చేదుగానే ఉంటుంది తప్ప వేప తీయగా ఉండదు. అలాగే ప్రభువులైనటువంటి వారు మేము అచ్చేస్తాం ఇచ్చేస్తాం ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు. ఇక్కడ వాగ్దానాలే మిగులుతాయి కానీ యథార్థాలు ఏమి మిగలవురా అబ్బాయి. వాళ్ళ మాటలు కూడా ఎప్పుడూ నమ్మబోకు, అవన్నీ అబద్ధాలే అన్నారు. కోమలి విశ్వాసంబును పాములతో చెలిమి అన్యభామల వలపు వేముల తీయదనంబును భూమీసుల నమ్మికలును బొంకుర సుమతి. ఆదివరాఘడువై నీవా దనుజగిరణ్య నేతృహతు నిజేసి తగన్ మోదమున సురలు బొగడగ మేదిని గురి గొడుగునెత్తి మెరిసితి కృష్ణ. వరాహస్వామి స్వరూపం, ఆదివరాహం అంటారు. యజ్ఞస్వరూపుడు శ్వేతవరాహమూర్తి, తెల్లటి పంది ఆకారం, అద్భుతమైనటువంటి కోరలు, దృఢమైనటువంటి శరీరం, బాగా స్థిరమైనటువంటి కాళ్ళు కలిగినటువంటి బృహత్తర మహత్తర రూపం వరాహమూర్తిది. ఆదివరాహుడవయి నీవా తనుజ హిరణ్యనేతృహతు నిజేసి. హిరణ్యాక్షుడు అంటారు హిరణ్యనేతుడు అంటే. అతడు ఒకప్పుడు ఈ భూమినంతటినీ కూడా చాపచుట్టలాగా చేసేసి నీళ్లలో ముంచేసాడు. అంటే భూమికి మహాపకారం చేసి భూస్వామిత్వాన్ని సంపాదించుకోవాలని తన కోరికను, అంటే భూమినంతటినీ తన అడుగున పడేసి దాని మీద తాను పెత్తనం చెయ్యాలని. ఒక మాటలో చెప్పాలంటే మొట్టమొదటి భూకబ్జాదారుడు ఎవరంటే హిరణ్యాక్షుడు. వాణ్ణి చంపాలంటే ఎలా చంపాలి? వరాహస్వరూపం, నీళ్లలో తిరిగేటువంటి ప్రాణి కదా, జల స్థిర జల భూ సంబంధమైనటువంటి ప్రాంతం అంతా పర్యటన చేసేటువంటిది వరాహస్వరూపం. అంటే ఇటు మెట్ట మీద అటు నీళ్లలోనూ ప్రవహించేటువంటి చోట. ఆ హిరణ్యాక్షుణ్ణి అలా నాడు సంహారం చేసి దేవతలందరూ కూడా అనేక విధాలుగా దివ్యమైన స్తోత్రాలు చేయగా భూమినంతటినీ సముద్ధరణం చేసి నీ కోరలపైన అలా గొడుగులాగా పైకి లేవనెత్తిపెట్టినటువంటి ఓ మహానుభావ ఆదివరాహమూర్తి శ్రీకృష్ణ నీకు నమస్కారం. ఎందుకంటే కృష్ణుడే ఆదివరాహమూర్తి, ఆదివరాహమూర్తిగా అవతరించినటువంటి వాడు శ్రీకృష్ణుడేనన్నటువంటి ఒక సత్యాన్ని లోకానికి తెలియజెబుతున్నారు. ఆదివరాఘుడవయి నీవు ఆ ధనుజ హిరణ్యనే తృహతు నిజేసి తగం మోదమున సురలు వగడగ మేదిని గిరి గొడుగునెట్నా. తనువదెవరిది తనువదెవరి సొమ్ము తనదని పోషింప ద్రవ్యమెవరి సొమ్ము దాచికొనగా ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ విశ్వదాభిరామ వినురవేమా. తనువు అంటే శరీరం, శరీరం ఎవడి సొత్తు? ఎల్లి నేడైన నూరేండ్లకైన జాతశ్చకి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్యచ తస్మాత్ అపరిహార్యర్థే నత్వం సోచితుమర్హసి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు చెప్పినటువంటి మాట. తనువు అంటే శరీరం ఎవరి సొమ్మురా? ఏ రోజు రావాలో ఆ రోజు వస్తుంది, ఏ రోజు పోవాలో ఆ రోజు పోతుంది. నాది నాది అని పోషించడానికి ఈ శరీరం నీ సొత్తు కాదు. ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా బాగా డబ్బు సంపాదిస్తావు, బీరువాళ్ళలో దాస్తావు, బ్యాంకుల్లో దాస్తావు, స్విస్ బ్యాంకుల్లో దాస్తావు, ఎంతెంతో సొమ్ము దాస్తావు, దాచుకోవడానికి అది నీ సొమ్మా.
ఈశావాశ్యమిదగుం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీధాః మాఘృత కశ్య సిద్ధనం. ఈశావాస్యోపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఇది. ఈశావాస్యమిదగుం సర్వం, ఈ జగత్తులో ఉన్నటువంటి యావత్తు కూడా ఇది ఈశ్వరుడి, ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడు, ఈశ్వరుని సొత్తది. యత్కించ జగత్యాం జగతు, ఈ జగత్తులో ఉన్నదంతా ఆయన సొత్తే. తేన త్యక్తేన భుంజీధాః, నీ సొత్తుగా నీకు ఇచ్చాడు ఆ భగవంతుడు, దాన్ని నీవు అనుభవించు హాయిగా. వాళ్ళు నాలుగు మామిడిపళ్ళు దొరికినాయి కమ్మగా తిను, నలుగురికి పెట్టు. అలాగనే నాలుగు అరటిపళ్ళు దొరికినాయి కమ్మగా తిను, నలుగురికి పెట్టు. గోవు కండ నిండా పారడిచ్చింది, తాగిరని తాగు, దానం చేసినని దానం చేసుకో. తేన త్యక్తేన భుంజీధాః మాఘృతః, లోభబుద్ధిని చూపబోకు, ఇది దాచిపెడదాం అనుకోబోకు. ఎందుకంటే కశ్య స్విద్ధనం, ఎవరిదిరా ఈ సొమ్ము? సొమ్ము అనేది వస్తుంది, సొమ్ము అనేది పోతుంది, ఎప్పుడు శాశ్వతంగా స్థిరంగా ఒక ఇంట ఉండేది కాదు, ప్రవహించేటువంటి నది లాంటిది ధనం, ఐశ్వర్యం. అంతేకాదు ప్రాణమెవ్వరి సొమ్ము పారిపోవక నిల్వా. చెప్పాంగా ఇందాక, ఎల్లి నేడైనా నూరేండ్లకైనా ఈరోజు పోవచ్చు రేపు పోవచ్చు, ఈ ప్రాణాది శక్తులు ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఏ రోజునైనా పారిపోతాయిరా నాయన. శరీరము నీ సొంతం కాదు, ద్రవ్యము నీ సొంతం కాదు, ప్రాణము నీ సొంతం కాదు. ఉన్నంతకాలము సుఖజీవనం చేయవలసిన అవసరం నీకుంది, అలా చేసుకొని నీ జీవితాన్ని ధన్యం చేసుకొని వెళ్ళిపో అని చెబుతున్నాడు. తనువదెవ్వరి సొమ్ము తనదని పోషింప, ద్రవ్యమెవరి సొమ్ము దాచికొనగా, ప్రాణమెవరి సొమ్ము పారిపోవక నిల్వ, విశ్వదాభిరామ వినురవేమా. పెంపున తల్లివై కలుష బృంద సమాగమముందకుండ రక్షింపను తండ్రివై, మెయి వశించు దశేంద్రియ రోగముల్ నివారింపను వెజ్జవై, కృపగురించి పరంబు తిరంబుగాగ సత్సంపదలియ నీవే గతి దాశరథి కరుణాపయోనిధి. తల్లి పెంపకం చాలా అదృష్టవంతులకు లభిస్తుంది. అమితమైనటువంటి ప్రేమాతిశయంతో గుండెకు హత్తుకొని స్తన్యమిచ్చి పెంచుతుంది తల్లి. తన మాంసపు కండరాలను చీల్చుకొని తరలి వచ్చినటువంటి పాలతో పెంచుతుంది తల్లి. పెంచాలంటే పెంచే సమయంలో నీవు తల్లివి. కలుష బృంద సమాగమముందకుండ రక్షింపను తండ్రివై, పాపములన పడేటువంటి సముదాయములు రాకుండగా ఉండేట్లుగా కాపాడేటువంటి రక్షించేటువంటి తండ్రివి. అంటే తల్లి పెంపకము ప్రేమతో ఉంటుంది, తండ్రి పెంపకము బాధ్యతతో కూడిన ప్రేమతో ఉంటుంది. అంటే పిల్లవాడు చెడిపోకూడదు, తల్లి అలా అనుకోదు, చెడిపోవడం బాగుపడడం అనేది నా చేతుల్లో లేదు, వాడిని పెంచడము వాడి ఎందు ప్రేమ చూపడమే నా బాధ్యత అనుకుంటుంది. కనుక తల్లిదండ్రుల ప్రేమలో కొంచిత్తు కించిత్తు భేదం ఉంది. నీవు తల్లివి పెంపేటప్పుడు, తండ్రివి నా పాపములు నా దగ్గరకు చేరకుండగా కాపాడేటప్పుడు. దశేంద్రియ రోగములు నివారింపను వెజ్జవై, అంతేకాదు మనకు జ్ఞానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు, పది ఇంద్రియాలున్నాయి. జ్ఞానేంద్రియములు అంటే త్వక్కు చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణములు అంటారు, ఇవి జ్ఞానేంద్రియములు. వాక్ పాడి పాద పాయు ఉపస్థములు అనేటువంటివి ఐదు కర్మేంద్రియములు. ఇవి ఐదు ఐదు పది ఇంద్రియాలు. మనం వాటిని స్వాధీనంలో ఉంచుకోకపోతే అవి చేసే పాపాలు ఇవి అవి కాదు, ఇన్ని అన్నీ కాదు. అటువంటి రోగములు పట్టి పీడించకుండగా ఈ దశేంద్రియములకు వెజ్జవై వైద్యుడిలాగా కృపరంబు తిరంబుగాగా, దయదలచినటువంటి వాడవి. ఇహపరాలు రెంటిలో పరమనేటువంటిది స్థిరం కావాలి. పరమంటే ఉత్తమమైన పుణ్యలోక ప్రాప్తి, పరమంటే నరకలోక ప్రాప్తి. పరంబు తిరంబు అంటే పరలోకం ఉత్తమమైనటువంటి లోకం ఉండేటట్లుగా సత్సంపదలీయని విగతి, మంచి సంపదలు ఇవ్వాలంటే నీవే కదయ్యా దారి, వేరే దారి ఎవరున్నారు స్వామి రామచంద్ర ప్రభు. అంటే సత్సంపద అంటే ఏది సద్వినియోగం అవుతుందో ఆ సంపద నిజమైన సంపద, దానికి సత్సంపద అని పేరు. కేవలం అనుభవించడం మాత్రం చేతనే సంపదకు సంపత్వం అనేటువంటిది రాదు, దానిని సద్వినియోగం చేస్తే అది సత్సంపద అవుతుంది. దాన ధర్మాదులకు ఉపయోగపడేటువంటి సల్లోక ప్రాప్తికి హేతుభూతమైనటువంటి మంచి సంపదను నాకు ప్రసాదించు స్వామి అని రామచంద్రుణ్ణి ప్రార్థన చేశారు. పెంపున తల్లివై కలుష బృంద సమాగమముందకుండ రక్షింపను తండ్రివై,
మెయి వశించు దశేంద్రియ రోగము నివారింపను వెజ్జవై కృపగురించి పరంబు తిరంబుగాగా సత్సంపదలీయ నివెగతి దాశరథి కరుణాపయోనిధి చంద్రకళావతము సుకృపచాలని వాడు మహాత్ముడైనా తా సాంద్ర విభూతి వాసి యొక్క జాతి విహీనుని గుల్చియుంట యోగీంద్రను తాంఘ్రి పద్మమతిహీనత నందుట కాదుగా హరిశ్చంద్రుడు వీరబాహునుని నిజంబుగ కొల్వడే నాడు భాస్కర. భాస్కర శతకంలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే ఒక చక్కని లౌకికమైనటువంటి నీతిని తెలియజేస్తూ ఒక మహానుభావుని యొక్క దివ్యమైన చరిత్రను ఉదాహరణగా తీసుకుని మనకు అందిస్తున్నాడు. ఈశ్వరానుగ్రహం ప్రతి మనిషికి అవసరం. ఈశ్వరానుగ్రహం ఉన్నప్పుడు అన్నీ సర్దుబాటు చక్కగా జరిగిపోతూ ఉంటాయి. ఈశ్వరానుగ్రహం చాలలేదనుకోండి, ఎంతటి గొప్పవాడైనా తనకున్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా కోల్పోతాడు, నష్టపడతాడు. దీనికి ఉదాహరణగా చెప్పారు హరిశ్చంద్రుడు అనేటువంటి మహారాజు ఒకప్పుడు అయోధ్యా నగరాన్ని పరిపాలన చేస్తూ తనకున్న సర్వస్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈశ్వరానుగ్రహం ఉండడం లేకపోవడం, అదే ఓడలు బండ్లవును బండ్లు ఓడలవును. ఆ తరువాత కాశీనగరానికి చేరి అక్కడ తన భార్యను అమ్ముకొని చివరికి తనను తానే అమ్ముకొని ఒక కాటి కాపరి దగ్గర దాస్యం చేశాడు. చాలిన కాలం వస్తే అన్నీ బాగా జరుగుతాయి, చాలని కాలం వస్తే అన్నీ కూడా ఇబ్బందులను కలుగజేస్తుంది. ఎంతటి వాడికైనా ఇటువంటి దుస్థితి రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. ఉన్నప్పుడు నీవు బిడియపడవద్దు నాయన, ఎవరినైనా ఆశ్రయించుకొని నీ దారి నువ్వు సుగమం చేసుకో, ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నం చేసుకో. అదే హరిశ్చంద్రులకు చిట్ట చివరిలో ఈశ్వరుడు ప్రత్యక్షమై సత్యవాక్య పరిపాలకుడు ఉన్నటువంటి దృఢమైనటువంటి నామాన్ని ఆయనకు అనుగ్రహించాడు. ఈశ్వరానుగ్రహం ప్రతివారికి చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ పద్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాను.